నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జనరల్గా ఇప్పుడు ఒక మీరు మంచి చీర కట్టుకున్నారనుకోండి, ఎక్కడ అని అడుగుతా. మీరు పలానా షాప్ అని చెప్పగానే కొంచెం దగ్గరలో ఉన్నా లేదంటే ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోయినా వెంటనే వెళ్ళిపోయి ఇలాంటిదే కొనేసుకోవాలి, నచ్చితే ఇదే కలర్ కానీ లేకపోతే వేరే కలర్ సేమ్ ప్యాటర్న్ అని ఉంటుంది. కొన్ని కొన్ని రోజుల్లో మనం ఏం చేస్తాం, కొన్ని కొన్ని రోజుల్లో ఏముందండి, ఈ మధ్యకాలంలో ప్రతి షాపు ఏదో ఒక ఆఫర్, ప్రతి నెల ఏదో ఒకటి, ఆషాఢం సేల్ అని, కార్తీక మాసం సేల్ అని, శ్రావణం సేల్ అని చెప్పేసి డిస్కౌంట్లు, కేజీ చీరలని, ఇట్లా రకరకాల యాడ్స్ అన్ని అట్రాక్ట్ చేసేస్తూ ఉంటాయి. వెళ్ళేద్దాం, కొనేద్దాం, తీసేసుకుందాం అనేసి కదా. షాప్కి వెళ్ళినప్పుడు మనకి కళ్ళ నిండా కనిపిస్తూ ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉంటాం. మనము ఎలా కంట్రోల్ చేసుకోవాలి షాపింగ్కి వెళ్ళినప్పుడు? ప్రతిదీ కొనేలేం కదా, నిండిపోతూ ఉంటాయి కదా, ఎట్లా రమ్మగారు? అంటే కంట్రోల్ కావాలా, షాపింగ్ ట్రిక్ కావాలని? కంట్రోల్ ట్రిక్ రెండు కావాలి. కూల్ 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 అనుకోవాలి. నేను ఎవరితో వెళ్ళినా ఏమీ కొనకుండా ఉంటాను జయ. అంతేనా? ఏదన్నా ఒకటి కొందాం అని ప్రిపేర్ అయితే ఒకటే కొంటాను. ఓకే. మైసూర్ వెళ్ళామా? మా ఫ్రెండ్ 7 చీరలు కొన్నారు. మీరు ఒక్కటే? ఒక చీరే కొన్నా. ఓకే. ఈ వెరైటీ లేదు మన దగ్గర, ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఒక్కటి కొనుక్కుందాం, ఇంకా చాలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొందాం. పోస్ట్పోన్మెంట్ అనేది ఒక ప్రాక్టీస్ పెట్టుకోండి. కాదయ్య, మనకే ఫ్రిడ్జ్లో ఒక 5-6 రకాల కూరలు ఉన్నాయి, 5-6 వండేసుకుంటామా? చాలా జాగ్రత్తగా వారం మొత్తానికి సర్దేస్తాం. ప్లాన్ ఎలా చేస్తాము? ముందు వాడిపోయే వాటిని ముందు ప్రయారిటైజ్ చేస్తాం. వాడిపోయే వాటిని ముందు, ఎక్కువ రోజులు ఉంటే బాగుండని వాటిని ముందు చేసేస్తాం. దుంపలు గింపలు చివరికి పెట్టుకుంటాం. అంతే, మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా వెతికి ఓ క్యారెట్, ఓ 4 బీన్స్, ఓ ఆలు ఉంటే వాటితో బిర్యానీ చేసుకుంటాం. ప్రయారిటైజ్ చేస్తాం చూడు. అవునండి. అవునా? 3 పాల ప్యాకెట్లు ఉన్నాయి, ఇవాళది, నిన్నటిది, మొన్నటిది. ముందు ఏది వాడాలి? మొన్నటిది కదా, మొన్నటిది ముందు వాడేయాలి. డేట్లు చూసుకోవాలి. అంతే, వీటన్నిటిని మనం ప్రయారిటీస్ ప్రకారము, డేట్ల ప్రకారము ప్లానింగ్తో చేస్తామా? షాపింగ్ కూడా ఎప్పుడు ప్లానింగ్ తోటే చేయాలి. అది టెంప్ట్ అయిపోయే విషయం కదా రమ్మగారు. టెంప్ట్ అయిపోయేది, కానీ నీకు టెంప్టేషన్ చెప్పినా కదా జయ, ఒక్కసారి ప్రయారిటీస్ మీదకి దృష్టి పోనిస్తే లైఫ్ చాలా బాగుంటుంది. మీరు గ్రహించండి, గమనించండి, దీన్ని ప్రయారిటైజ్గా ఉంటాం మనం. జనరల్గా మనం ఎవరు సహాయం చేశారు ఎవరో ఒకళ్ళు మనకి అనుకో, వాళ్ళు మన ఇంటికి వచ్చారు, మనకి ఇంకో వేరే పని ఉంది, మన ప్రయారిటీ పని, వీళ్ళని హర్ట్ చేయకూడదు అని అనుకున్నాం అనుకో, పని పాడవుతుంది. వీళ్ళు ఎవ్రీ టైము సాటిస్ఫై చేస్తున్నా అలాగే ఉంటుంది, అది చక్కగా చెప్పటం, ఇలా ఉంది సమస్య, లేకపోతే నేను మీ దగ్గరే ఉండేదాన్ని అని చెప్తాం కదా. అవును కదా, అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళకేం చెప్పాలి, వీళ్ళు వచ్చారు ఎందుకు వచ్చారు మీరు అని అడగాం. ఏమంటాము? ఇలా వచ్చింది, మీరంటే నాకు ఎంతో ప్రీతి, మీరు ఎప్పుడు వచ్చినా మీతో స్పెండ్ చేయాలని ఉంటుంది, ఏమిటో ఇలా వచ్చేసిందని 2-3 సార్లు ముద్దు ముద్దుగా మాట్లాడి మర్యాదగా వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం కదా. అదే పని మనం షాపింగ్లో పెట్టుకోవాలి. మీ బుద్ధిని అలా అలవర్చుకోండి, దానివల్ల మీకు చాలా విషయాల్లో హేస్టీగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, షాపింగ్లు కానీ, వస్తువులు పాడవటం కానీ, డబ్బు వేస్టేజ్ కానీ, ట్రిప్స్లో కానీ, ఎవరికైనా ఇచ్చి పుచ్చుకోటాల్లో కానీ, పెట్టుపోతల్లో కానీ ఈ ప్లాను ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. షాపింగ్కి వెళ్ళాం, ఓ 100 చూసాం, లేనిది ఒకటి కొందాం అనుకోండి, మనకి లేని రంగు, మనకి లేని ప్యాటర్ను, మనకి లే అంతే, అదొకటి ఇదొటి 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 కొనుక్కుందాం అనుకోవద్దు. మీరు సంవత్సరానికి ఇన్ని బట్టలు కొనుక్కోవడానికి ఒక డజన్ చీరలు, కట్టుడు చీరలు లేవని కొనుక్కుంటారు చాలామంది. ఒక 6-8 కొందలుచుకున్నావు అనుకో, 8తో పాటు ఇంకో 2-10 కొనుక్కోవచ్చు. నువ్వు ఒకటి కొనడానికి వెళ్ళి 4 కొనొచ్చునా? చేయకూడదు కదా. ఒక పెరిగన్నా ఒక ముద్ద ఎక్కువైతే తింటావు, 4 తింటావా? ఏ మరి, వామిటింగ్ చేసుకుంటాం అనుకుంటాం. ఇక్కడ కూడా అలాగే ఆ ట్రిక్ ఫాలో అవ్వాలి, ట్రిక్ ఫాలో అవ్వాలి. ఇది పెట్టుకోవాలి మనసులో మనం. నేను ఏమంటారు దాన్ని, బనానా పిచ్ హ్యాండ్లూమ్ శారీ తెచ్చుకున్నాను. ఓకే, ఈసారి అది కట్టినప్పుడు ఇది మైసూర్ చీర అని చెప్తా నీకు. చెప్పండి. నేను ఆ ఒక్కటే ఎందుకు కొన్నానో అప్పుడు అర్థమవుతుంది నీకు. ఖరీదు పెట్టాం, రేర్ వెరైటీ మన దగ్గర అస్సలు లేదు, మన వైపు అస్సలు దొరకదు. ఇలా పెట్టుకోవాలి, అప్పుడు కొంచెం షాపింగ్ ఎప్పుడు కంట్రోల్ అవుతుంది. ఆన్లైన్ షాపింగ్లు వచ్చినాయి ఇప్పుడు. ఆన్లైన్ కొనుక్కునేటప్పుడు ఒకటే ప్యాటర్న్ 3 రంగులు కొనం కదా, అస్సలు వేరు వేరు ప్యాటర్న్స్ కొంటాం. అంత ప్యాటర్న్ మనకి సెట్ అవుతుందా, సూట్ అవుతుందా లేదా, పిల్లలకి బట్టలు కొనేటప్పుడు కూడా అంతే. ఒకటే రకం 10 కొనేసుకోకూడదు. రకాలు చాలా రంగులు, 6 రంగులు బాగున్నాయి, ఇంట్లో వేసుకుంటారంటే 2 కొనుక్కోవచ్చు. 6 కొనుక్కుంటే ఒకేసారి పట్టేపోతాయి కదా 6 జతలు. అవును, ఆలోచించాలిగా ఖచ్చితంగా. కానీ నేను అనుకుంటా జయ, ఇలాంటివి అసలు చెప్పక్కర్లేదేమో. ఎవరికి వాళ్ళకి కంట్రోల్ ఉంటుందంటారా? ప్లాన్ ఇవాళ రేపు ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా.
ప్లాన్ లేకుండా కొనేవాళ్ళు చాలా కొద్దిమంది. వాళ్ళు ఇంపల్సివ్గా చేసేస్తారు, ఏదో ఒకటి చేసేసేయాలని ఆత్రం కొద్ది. అవునవును. అది ఆత్రము వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటే కానీ పోదు. ఇప్పుడు ఆన్లైన్ కొనుక్కుంటాం, కొన్ని కొన్ని సైట్స్లో 3 జతలు కొనుక్కుంటే ఒక రేటు, 5 జతలు కొనుక్కుంటే ఒక రేటు పెడతారు. 5 జతలు కొనేసుకున్నాం అనుకో, ఎప్పుడు కూడా రిటర్న్ పాలసీ ఎలా ఉందో మొదట చూసుకోవాలి. చాలామంది చూస్తారు, ఏమైనా కూపన్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఏమైనా వస్తాయేమో చూసుకోవాలి, మనం క్రెడిట్ కార్డుతో కొంటే ఏమొస్తాయో చూసుకోవాలి. ఇవి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ట్రిక్స్. ఆ చేస్తూ ఉంటే మనకి బాగా తెలుస్తుంది. చేస్తూ ఉంటే 6 8 ఒకేసారి ఆర్డర్ చేసేసి చాలా బాగున్నా ఉంచుకుని 4 రిటర్న్ చేసేయచ్చు. 6 కొనటం వల్ల మనకి రేట్ తగ్గుతుంది కదా, 4 రిటర్న్ చేసినా అదే డబ్బుల్లో మనకి మనం మెల్లిగా కొనుక్కో, డబ్బులు వాడి దగ్గర ఉంటాయి. అవే అక్కడి నుంచి రిలయబుల్ సైట్స్లోకే వెళ్ళండి, కొత్త కొత్త వాటిల్లోకి వెళ్ళొద్దు. ప్రతి చోట కొనేసుకోకూడదు. ఎక్కువ డిస్కౌంట్స్ కూడా మొగ్గు చూపకూడదు. మొగ్గు చూపద్దు అంటే డిస్కౌంట్స్లో చూడండి, అవి ఏంటంటే ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్స్. ఆన్లైన్ అయితే ఓకే, నేను అనేది ఆఫ్లైన్లో. మామూలుగా మనం షాపులకు వెళ్ళేటప్పుడు ఆఫ్లైన్లో డిస్కౌంట్ అంటే ఖచ్చితంగా చీరలో సూట్లో ఏవో ఉంటాయి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏ క్లియరెన్స్ సేలో క్లియరెన్స్ సేలో కళ్ళు బాగా పెట్టుకుని మీ పక్కన టైం పెట్టుకుని మీ పక్కన ఒకటి బాగా చూసేవాళ్ళు. కొంతమందికి ఉంటాయి కళ్ళు. మేము ఒక జత దుద్దులు చేయించారు, మా ఫ్రెండ్ ఎవరో చేయించి ఎవరికైనా ఇచ్చేస్తాను, ఇవి నాకు సెట్ అవ్వలేదు అన్నారు. మా కజిన్ వచ్చింది, అది మంచి కళ్ళు, దానికి చూపించగానే ఏ ఒకటి చిన్నది ఒకటి పెద్దది చేసాడే అది. నేను 3 రోజుల నుంచి చూసా, 30 సార్లు 3 సార్లు పెట్టుకున్నా, నాకు తెలియలా, అబ్జర్వ్ చేయలే, నేను అబ్జర్వ్ చేయలే. అది కనిపెట్టింది సైజ్ తేడా ఉంది, అది కొంచెం ఒక రవ్వ పెద్దది, ఇది ఒక రవ్వ చిన్నది. చెవులకు పెట్టుకుంటే కనపడవనుకో, ఈవిడ అందుకే మానేసి అమ్మేస్తున్నట్టుంది అని. ఏదైనా గాజులు అవి తీసుకుంటే ఎక్కడైనా ఒక పువ్వు లేదనుకో, వస్తే పువ్వు లేదే అని తక్కిమని చెప్తుంది. అలా కళ్ళు ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళంతా బాగా ఫ్రెండ్షిప్ చేయండి. మీరు షాపింగ్ ట్రిక్కుల్లో ఇది ఒకటి. ఓకే, తర్వాత షాపింగ్కి మీరు తోడు తీసుకెళ్లేటప్పుడు నాలాగా ఏమీ కొనుక్కోకుండా అన్నీ చూసే వాళ్ళని తీసుకెళ్ళండి. కొనుక్కోలేదు, చాలా తక్కువ చేయా నేను షాపింగ్ తక్కువ వెళ్తా. నేను కొందల్చుకున్నప్పుడు కొనుక్కుంటాను. నేను ఒక అరడజన్ చీరలు కొందల్చుకున్నాను అనుకో, డ్రెస్ మెటీరియల్ కొంటాను జయ్యా. డ్రెస్ మెటీరియల్ అవే నైటీలకి, టాప్స్కి, బాటమ్స్కి అలా అప్పుడు 15 20 18 30 కొనేస్తా. అసలు నేను అని కొన్నానా అంటావు నువ్వు, అని కొనేస్తా. ఓకే, కొనడానికి వెళ్ళినప్పుడు బ్లౌజ్ మెటీరియల్స్ 10 12 కొంటాను, డ్రెస్ మెటీరియల్స్ 4 బాటమ్లు 4 టాపులు ఎవరికైనా పిల్లలకి గిఫ్ట్ చేయడానికి అలా కూడా కొంటారు. ఫిక్స్ అయిపోయి వెళ్తేనే కొనుక్కుంటారు. ఎస్, ఇది ప్రాక్టీస్ పెట్టుకోండి, ఇది నా ట్రిక్. అదంతా మీ ఛాయిస్, ఫాలో అవుతారో లేదో నేను చెప్తున్నా కదా మీ గురించి. నేను ఎవరితోటైనా వెళ్ళినప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంటేనే ఏదో ఒకటి తీసుకుందా లేదా ఫీలింగ్ ఉంటేనే తీసుకుంటా. ఆ ఫీల్ కూడా లేకపోతే నేను ఏమీ చేయను. నల్లి చెల్లిగారు పట్టు చీరలు చూడు, క్రీములు చూడు, క్రేపులు చూడు, కొన్ని కొన్ని నా మీద తీసుకుని కూడా చూపిస్తా, కానీ నేను తీసుకోను. టెంప్ట్ గారు నేర్చుకున్నాను నేను దాన్ని. ఎలా నేర్చుకున్నారు రమ్మగారు? బై కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఇంకా అంతకంటే గురువులు ఉండరా? గురువు నేనే గురువు. సెల్ఫ్ కంట్రోల్ మనకి ఇప్పుడు అక్కర్లేదు, అంతే అంతే. కానీ నేను కూడా నేనేం చేస్తానంటే ఉన్న రంగులే కొనుక్కుంటూ ఉంటాను జయ. అవును రమ్మగారు, నిజంగా నేను కూడా నోటీస్ చేశాను. నాకు కొత్త కలర్లకు వెళ్ళను నా ఛాయిస్. నేనేంటంటే కొత్త రంగులు, ఇప్పుడు బ్లూస్ అవి ఉంటాయి మా ఇంట్లో ఒక ఫిక్స్ ఉంది, ఇవి ఈ రంగులు పెద్దకేవి, ఈ రంగులు ఆండకవి, విజకవి అట్లా ఉంటాయి. ఇది సుందు రంగు, అది నేను కట్టుకోకూడదు. ఓకే, అలా అయిపోయి ఉంటాయి అన్నమాట. ముందు నుంచి మా బట్టలు కొనేటప్పుడు మా పెద్దకే ఫిక్స్ చేసిందో ఏమిటో అనుకుంటా నేను. నాకు కొనే రంగులు వేరు, దానికి కొనే రంగులు వేరు, అట్లా కొనేది. ఆ బుర్రలో ఫిక్స్ అయ్యి ఉందో ఏమో కానీ నేను ఒక 6 7 రంగుల్లోనే ఉంటూ ఉంటాను. వాటిల చుట్టే తిరుగుతారు, వాటిల చుట్టా తిరుగుతా. ఏదైనా కొత్త రంగులో నాకు నేను బాగుండను అనుకుంటాను. మీరు అలా? నేను అలా అనుకుంటాను. నా నచ్చద్దు, నువ్వు చెప్తావు అబ్బా నాకు నాకు చీర నచ్చదని చెప్తే నువ్వు భలే బాగుంది అంటావు. అవును, చాలా బాగుంది, మీ మీద బాగుంది అని చెప్తావు. స్క్రీన్లో ఇంకా బాగుంది అని చెప్తా ఉంటా అని చెప్తావు. కానీ నేను జనరల్గా నేనే అవన్నీ ఎవరైనా నచ్చబడదు కాదు మీకు, నాకు నచ్చదు. నేను ఒక 6 7 రంగుల్లోనే ఉంటాను. మీ పద్ధతి, మీకు కొత్త కొత్తవి ట్రై చేయాలని ఉంటే ట్రై చేయండి. ఎవరినైనా ఒక మంచి ఏమంటారు క్రిటిక్ని మీతో ఉంచుకోండి. ఫ్రెండ్స్లో క్రిటిక్స్ ఉండాలి. నీకు సూట్ అయింది, రంగు బాగుంది కానీ నీకు బాగోలేదు అని చెప్పేవాళ్ళు, ఈ ప్యాటర్న్ నీకు సెట్ కాలే, నీ షోల్డర్స్ వేరేగా కనపడుతున్నాయి, షేప్ బాగోలేదు, అలా చెప్పే ఫ్రెండ్స్ ఉంచుకోండి. సూపర్. నెక్స్ట్ ఇప్పుడు అలాంటి ఫ్రెండ్స్ కోసం సర్చ్ చేయాలి అందరూ. మీరు దానికోసం ఏం చేయాలి? మానవ సంబంధాలు పెంచుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి. షాపింగ్ టెక్నిక్కి ఏముంది? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్ పట్టుకెళ్ళటం, కార్డ్స్ సరిగ్గా చూసుకోవటం, మనం ఇంత అమౌంట్ అని పెట్టుకుని ఆ అమౌంట్లోనే కొనుక్కోవటం. ఎస్, అవును, కొనుక్కోవచ్చు. బజార్ వెళ్తాం, ఒక ఇంత అమౌంట్ అని పెట్టుకోండి, అందులోనే షాపింగ్ చేయాలని పెట్టుకోండి.
ఇలా గనక ప్లాన్ చేస్తే మీ షాపింగ్ టెక్నికల్ షాపింగ్ అవుతుంది అప్పుడు. నేను అలాగే చేస్తున్నా జయ, ఇప్పటికీ నేను 6 ఏళ్ళ నుంచి నన్ను ఎన్ని చీరల్లోనో చూసారు జనం. అవును అవునా? అవును. కొన్ని ఎక్కువ భాగం నావి, తక్కువ భాగం మా అక్కలవి అయినప్పటికీ నేను ఏదైనా చీర కొన్నా వైజ్గా కొంటాను. తెలివి తక్కువగా చేసే షాపింగ్లు నేను కొంచెం తక్కువే చేస్తాను. క్లారిటీతో చేసుకుంటారు, క్లారిటీ ఆన్ స్క్రీన్కి వచ్చాక చూసి చూసి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొనకూడదు, ఈ రకమైన కాంబినేషన్స్ కొనకూడదు, అలా తెలుస్తుంది కదా. అంతే, రైట్. థ్యాంక్ యూ రామ్ గారు, నమస్తే. నమస్తే చెప్పండి.